టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి జూన్ 12వ తారీఖు బుధవారం దినఫలాలు శీర్షికలో మరి ఈరోజు మరి షష్ఠి తిథి రాత్రి 7:16 వరకు ఉంటుంది. తదనంతరం సప్తమి. ఇక నక్షత్రం వచ్చేప్పటికి మఖ నక్షత్రం అర్ధరాత్రి 2:13 వరకు ఉంటుంది. తదనంతరం పుబ్బ నక్షత్రం అనేది ఉంటుంది. ఈరోజు మరి ఉమాగౌరీ నవగౌరీ షష్ఠి వ్రతం అని చెప్పి మరి గౌరీదేవిని ఆరాధించడం, అలాగే జామిత్ర షష్ఠి అని చెప్పి మరి అల్లుల్ని విష్ణు స్వరూపంగా భావించి ఆదరించడం అనేది కూడా ఉంటుంది. ఇంకా మరి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఈరోజు వారు తీసుకునే నిర్ణయాల్లో కొంతవరకు తొందరపాటును తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా కూడా కనిపిస్తుంది. మరి చిన్న చిన్న వాటికి కూడా అనవసరపు రాద్ధాంతాలు చేసుకోవటం, తర్వాత అపార్థాలకి లోనయ్యే పరిస్థితులు కల్పించడం, ఊరికూరికే అవసరం లేకపోయినా బెంబేలు పట్టడం, అనవసరపు చికాకుని ఇంటి వాళ్ళ మీద ప్రదర్శించడం, ఇవన్నీ కూడా ఈరోజు నిరర్థకం. వాటి వల్ల మనకి అనారోగ్యమే తప్ప లాభం లేదు అనేది కొద్దిగా ఆలస్యంగా తెలుసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఇక మిగతా విషయాలన్నీ కూడా సజావుగానే సాగిపోవటం అనేది కనిపిస్తుంది. కనుక ఈరోజు ఒకంత ఓర్పుగా వెళ్ళవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళైతే కనుక వాటికి దూరంగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇంకా వృషభరాశి వారు అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అమ్మగారి ఆరోగ్య విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇంకా బయట సమస్యల కన్నా కూడా ఈరోజు కొంతవరకు ఇంటి సమస్యలు కొంతవరకు ప్రభావితం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా ఏదైనా సరే ఇల్లు కానీ వాహనాలు కానీ తీసుకోవాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఈరోజు అయితే తప్పకుండా చేసుకోవచ్చు. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా మృగశిర నక్షత్రం వారికి, రోహిణి నక్షత్రం వారికి అయితే కనుక ఒకంత ఎక్కువ మేలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ఇంకా మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా వ్యవహారాల్లో చాలా చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక తమ కంటే చిన్నవారు అయితేనేమి, లేదా తన తోడబుట్టిన సమానులు అయితేనేమి, మొత్తానికి మిత్రుల వాళ్ళు అయితేనేమి, పరోక్షంగా అయితేనేమి, ప్రత్యక్షంగా అయితేనేమి ఎంతో కొంత లాభపడే అవకాశాలు అయితే ఈరోజు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కూడా కలగవచ్చు. అలాగే ఎవరైనా సరే కొంతవరకు మనకి తలవంతలంపుగా బంధువులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా కొంతవరకు సజావుగా సాగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కర్కటక రాశి వారు అయితే కనుక ఈరోజు కూడా ఆర్థిక అంశాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మరి ఏదైనా సరే మనకి ధనం వస్తుంది కదా అని చెప్పి విచ్చలవిడిగా క్రెడిట్ కార్డులు గీకేయడం వల్ల ఉపయోగం ఉండదు. తద్వారా ఎంతో కొంత బాధపడటం తప్ప కనుక సాధ్యమైనంత వరకు కూడా ఖర్చుల విషయంలో కొంతవరకు నియంత్రణ అనేది చాలా అవసరం అని చెప్పవలసి ఉంటుంది. ఇంకా చేసే ఏదైనా సరే ఉద్యోగాలు కొండి, వ్యాపారాలు కొండి, ఇలాంటివన్నీ కూడా పెద్దగా చెప్పుకోదగిన చెడు పరిస్థితులకు లోనయ్యే అవకాశాలు అయితే ఈరోజు ఏమి కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మరి వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సింహరాశి వారు ఎవరైతే ఉంటారో సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు ఆనందకరంగా సంతృప్తికరంగా వారి వారు చేసే పనులు సజావుగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. నిన్నటిదాకా కొంతవరకు మానసికంగా చికాకు ఏదైతే ఉందో, ఆందోళన ఏదైతే ఉంటో దాని నుంచి ఎంతో కొంత ఈరోజు బయటకు పట్టడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాలు చాలా చక్కటి అనుకూలమైన మార్పులు తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిత్రుల వల్ల కూడా అప్పటికప్పుడు అనుకోకుండా వీరి వీరి యొక్క సమస్యలను బయటపడే ఓదార్పు సహకారం లభించడం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించి పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ఎవరైతే మరి కన్యారాశిలో జన్మించి ఉన్నారో ఆ కన్యారాశి వాళ్ళైతే కనుక ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన, ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో పెట్టుబడులు పెట్టే విషయాల్లో చాలా అచీతూచి అడుగు వేయాల్సిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. తమ వారే అనుకునే వాళ్ళే ఒక్కోసారి వీరి కనుక గోతులు తీసే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఒక్కోసారి వాగ్వివాదాలు ఎక్కువయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా పెళ్ళి అవ్వాల్సిన వారికి మాత్రం ఈరోజు కొంతవరకు అనుకూలత ఏర్పడడానికి, అలాగే దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి కొంతవరకు సాధ్యమయ్యే అవకాశాలు కానీ ఎక్కువగా కనిపిస్తుంది.
ఈరోజు సాధ్యమంత వరకు కూడా వీరు బగలామకి సంబంధించి పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇక తులారాశి వారు అయితే కనుక ఈరోజు వారు చేసే ఏ పనిప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో కొంత ఆనందకరమైన సంతృప్తికరమైన మార్పులు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తాయి. గతంలో లాగానే వీరి యొక్క ప్రతిభని పై వాళ్ళు కొంతవరకు ప్రోత్సహించే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఇక కొత్తగా ఎవరైనా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ప్రాజెక్టు మేనేజర్లు అవ్వడానికి కానీ అలాగే పరిశోధనాత్మక రంగాల్లో ఉన్న వాళ్ళకి వారి యొక్క పరిశోధనలు కొంతవరకు సద్వినియోగం అవడానికి ఇలా ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఎంతో కొంత ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఏదైతే మరి వృశ్చిక రాశి అయితే ఉందో ఆ వృశ్చిక రాశి వారైతే కనుక ఈరోజు చాలా ఆర్థికంగా తర్వాత తమ యొక్క సంపాదన విషయాల్లో కొంతవరకు మంచి పురోభివృద్ధి సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే వారి యొక్క పుట్టిన స్థలానికి దూరంగా ఉండి ఉద్యోగాలు చేస్తున్నారో వారు మరింత లాభపడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా ఎవరైనా సరే ఏదైనా సరే వాహనాలు వస్తువులు తీసుకుందాం అనుకుంటే వారికి కూడా ఈరోజు ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉంటుంది, కనుక ఖచ్చితంగా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇక ఏదైనప్పటికీ కూడా ఇవాళ కొత్తగా చేయాలనుకున్న పనులన్నిటికీ కూడా ఈరోజు శ్రీకారం చుట్టడానికి మంచిదే. ఈరోజు సాధ్యమంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే నిన్న మొన్న ఉన్న ఇబ్బందులు కొంతవరకు తగ్గి ఇవాళ కొన్ని కొన్ని యొక్క ప్రయత్నాలు సజావుగా ముందుకెళ్లే అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా ఏదో ఒక వార్త కోసం మనం వేచి ఉంటే కనుక ఆ వార్త ఈరోజు వీరి యొక్క ముంగిట వాలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఏదైనా మంచి వ్యక్తుల్ని పెద్ద పరిచయం అంటే ఒక వినూతమైన అంటే అలాంటి వ్యక్తుల్ని కలుసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు వీరికి సాధ్యమైనంత వరకు కూడా మరి ధూమావతి ఆరాధన మేలు చేస్తుంది. మకర రాశి వారు ఎవరైతే ఉంటారో వీరైతే కనుక ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం. ఇటు అనారోగ్యం ఏదైనా సరే కొంతవరకు ఇబ్బంది కలిగించవచ్చు. అలాగే బయట నుంచి రావాల్సిన ఏవైతే మనకి వేతనాలు ఉన్నాయో లేదో మరి అప్పులు ఇచ్చి ఉంటే అవి తిరిగి రావాలనుకునేది ఏదైతే ఉందో అలాంటివి కూడా ఈరోజు పెద్దగా ముందుకు వెళ్ళలేకపోవటం అవి ఎంతో కొంత వాయిదా పడుతూ ఉంటాం. కొంతవరకు మానసికంగా చికాకుకి లోనయ్యేలాగా చేయటం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇక కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమంగా ఉండటం అనేది ఉంటుంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉంటే కనుక కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. తలంతలంపుగా ఏదైనా సరే ఒకసారి ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసిన అవసరం అయితే రావచ్చు. దూరపు బంధువుల పరంగా ఏమైనా సరే దుర్వార్తలు వినాల్సిన పరిస్థితులు కూడా కలగవచ్చు. కనుక ఈరోజు కుంభరాశి వారికి అయితే కనుక పరిపూర్ణంగా మంచి జరుగుతుందని చెప్పడానికి అయితే అవకాశం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మీనరాశి వారు అయితే కనుక ఈరోజు జాగ్రత్తగానే ఈరోజు కూడా ఉండటం అనేది అవసరం. కానీ ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఏ విషయంలో అక్కర్లేదు అంటే కనుక వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా మిగతా ఏవైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉంటాయో వాటిల్లో మాత్రం ఎంతో కొంత అభివృద్ధి ఈరోజు సంభవించడం అనేది అయితే ఉంటుంది. ఇక కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కానీ కొత్తగా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఈరోజు అయితే కనుక అంత ప్రోత్సాహకరంగా అయితే ఉండదు. ఇక భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా కొంతవరకు సమన్వయం లోపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక ఏదైనప్పటికీ కూడా ఈరోజు కొంతవరకు ఓర్పుగా వెళ్ళవలసిన అవసరం అయితే కనుక వారి యొక్క వ్యక్తిగత అంశాల్లో ఉంటుంది. ఈరోజు సాధ్యమంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.